वेलकम टू सौभाग्य स्वीट होम हाई फ्रेंड्स एला बहुना चाल बहुत नैन क्यारे मसाला कर्री अला प्रिपेर चुस्को शेर चुस्कान चूँ क्यारे पाव कि क्यारे नैन कुकर् विजिल वे वरक उड़की पक्न उच्चना चूँ इला मेत उड़काली इला उड़कुना वीटी मन पक्न उच्चा ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ముక్క ఎలా ఇరుగుతుందో అలా ఉడికించుకోవాలి వీటిని పక్కన ఉంచుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి 2 స్పూన్ల వేయించిన నువ్వులు వేయాలి 2 స్పూన్ల వేయించిన పల్లీలు పొట్టు తీసిన వేయించిన పల్లీలు 2 స్పూన్లు వేయాలి 2 యాలకులు 4 లవంగాలు 1 చెక్క ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్ లో ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని pan లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక 1/2 టీస్పూన్ ఆవాలు వేయాలి 1/2 టీస్పూన్ జీలకర్ర వేయాలి 1 టీస్పూన్ సోంపు వేయాలి ఇవి చిటపటలాడాక ఒక ఉల్లిపాయను ఒక టొమాటోను ముక్కలుగా కట్ చేసి వేయాలి కరివేపాకు 2 రెమ్మలు వేయాలి ఒకసారి బాగా కలపాలి ఈ ఉల్లిపాయలు టొమాటోలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మొత్తమంతా కలిసేటట్లుగా కలపాలి చూడండి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ వేయాలి మనం ముందుగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని వేయాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో చూడండి మసాలా ఉడికింది ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేయాలి 2 స్పూన్ల కారం వేయాలి 1/2 టీస్పూన్ పసుపు వేయాలి మొత్తమంతా కలిసేటట్లుగా కలపాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికించినటువంటి క్యారెట్ ముక్కలను వేయాలి వేసి ఒకసారి బాగా కలపాలి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మసాలాంతా ఈ క్యారెట్ కు ముక్కలకు పట్టుకునే విధంగా మొత్తం అంతా కలిసేటట్లుగా కలపాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిక్సీ జార్ లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ ని ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లుగా కలపాలి वन टी स्पून धनिया पड़ वेयाली अर टी स्पून गरम मसाला वेयाली वेसी वक सार बागा कलपाली तगिनंता साल्ट वेयाली साल्ट चूस वेसकोंडी साल्ट तगिनंता वेयाली बागा कलिपी 5 निमिषालु मीडियम फ्लेम लो उडिकिंचुकोवाली 5 निमिषाल तर्वाता इंदुलो 2 स्पून कसूरी मेदि वेयाली వేసి ఒకసారి బాగా కలపాలి చూడండి మసాలా కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి క్యారెట్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తు గుమగుమలాడిపోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై